లాస్ట్ వీడియోలో నేను మ్యాక్సిమం మూవీస్ని కవర్ చేయలేకపోయాను. ఈరోజు ఈ వీడియోలో నేను కొద్దిమందిగా కవర్ చేయబోతున్నాను. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ చూద్దాం. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, 1997లో గోకులంలో సీత, 1998లో సుస్వాగతం లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను ఈటీవీ తెలుగు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇందులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మరియు గోకులంలో సీత సినిమాలను కొన్ని సంవత్సరాల తర్వాత స్టార్ మాగోల్ తీసుకోవడం జరిగింది. 1999లో తమ్ముడు, 2000లో బద్రి, 2001లో ఖుషి, 2003లో జానీ లాంటి సూపర్ హిట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాను జెమిడి తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇందులో ఖుషి సినిమాను కొన్ని సంవత్సరాల తర్వాత స్టార్ మా తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2011లో పంజా, 2012లో గబ్బర్ సింగ్ మరియు కెమెరామెన్ గంగంతో గమ్మాబు లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాను జెమిడి తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2017లో కాటమ్మగాయుడు, 2018లో అజ్ఞాతవాసి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జెమిడి తీసుకోవడం జరిగింది. సెకండ్, తమిళ యాక్టర్ సూర్యా గారి మూవీస్ చూసుకుంటే 2005లో గజని, 2006లో ఆడు లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జెమిడి తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2010లో రక్త చరిత్ర ట్రూ, 2011లో సెవెంత్ సెన్స్ లాంటి సినిమాను జెమిడి తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2015లో రాక్షసుడు మరియు మేము లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జీ తెలుగు తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2016లో 24, 2017లో ఎస్త్రీ యముడు త్రీ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను స్టామా తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2018లో గ్యాంగ్, 2019లో ఎన్జీకే లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను స్టామా తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2019లో బందోబస్, 2022లో ఆకాశం నీ హద్దుగా లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జెమిడి తీసుకోవడం జరిగింది. థర్డ్, తమిళ యాక్టర్ విజయ్ మూవీస్ చూసుకుంటే 2018లో సర్కార్, 2019లో విజిల్, 2021లో మాస్టర్, 2022లో బీస్ట్, 2023లో వారసుడు, 2024లో లియో లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్లను జెమిడి తీసుకోవడం జరిగింది. ఇక్కడ విజయ్ విషయంలో జెమిడి సూపర్ సిక్స్ కొట్టినట్టే. ఫోర్త్, తమిళ యాక్టర్ ధనుష్ మూవీస్ చూసుకుంటే 2014లో విఐపి, రఘువన్ బీటెక్, 2015లో మారి ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను స్టామా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇందులో మారి అనే సినిమా కొంచెం లీడర్ కావడం జరిగింది అంతే. 2017లో అంటే అదే సీక్వెల్స్లో 2017లో విఐపి టూ, 2018లో మారి టూ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను స్టామా తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2022లో తిరు మరియు నేనే వస్తున్నా, 2023లో సర్గ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జెమిడి తీసుకోవడం జరిగింది. ఫిఫ్త్, మన గోపీచంద్ గారి మూవీ చూసుకుంటే 2002లో జయం, 2003లో నిజం, 2004లో వర్షం, 2005లో ఆంధ్రుడు, 2005లో యజ్ఞం లాంటి వరుస బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్లను జెమిడి తీసుకోవడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా 2008లో శౌర్యం, 2009లో శంఖం, 2010లో గోలిమార్క్, 2011లో వాంటెడ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ వరుస హిట్లను జెమిడి తీసుకోవడం జరిగింది. ఇక్కడ జెమిడి గోపీచంద్ మూవీస్లో సూపర్ సిక్స్ కొట్టినట్టే. మళ్ళీ 2017లో గౌతమ్ నంద మరియు ఆక్సిజన్, 2018లో పంతం లాంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లను కూడా జెమిడి తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2021లో ఆరు రూల బుల్లెట్, 2022లో పక్కా కమర్షియల్ లాంటి బ్యాక్ టు బ్యాక్ యావరేజ్ మూవీస్ను కూడా స్టార్ మా తీసుకోవడం జరిగింది. సిక్స్త్, మన నాగ చేతు మూవీస్ చూసుకుంటే 2011లో 100% లవ్ మరియు ధడ లాంటి హిట్స్లను మా టీవీ తీసుకుంది. 2014లో ఆటోనగర్ సూర్య మరియు మనం లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జెమిడి తీసుకోవడం జరిగింది. 2019లో మజిలీ మరియు వెంకీ మామ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జెమిడి తీసుకోవడం జరిగింది. సెవెంత్, విక్టరీ వెంకటేష్ గారి మూవీ చూసుకుంటే 1993లో అబ్బాయి గారు, 1994లో సూపర్ పోలీస్, 1995లో ఒకరి రాజా లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను ఈటీవీ తెలుగు తీసుకోవడం జరిగింది. మళ్ళీ 1998లో సూర్యవంశం, గణేష లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను ఈటీవీ తెలుగు తీసుకోవడం జరిగింది. మళ్ళీ 1999లో ప్రేమించుకుందాంగా రాజా మరియు సీను లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జెమిడి తీసుకోవడం జరిగింది. మళ్ళీ 2012లో వాసు అండ్ జెమిని సినిమాలను బ్యాక్ టు బ్యాక్గా జెమిడి తీసుకోవడం జరిగింది. 2015లో సంక్రాంతి, 2016లో లక్ష్మి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను కూడా మళ్ళీ జెమిడి తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో జెమిటీవీ వెంకటేష్ మూవీస్లో సూపర్ సిక్స్ కొట్టినట్టే. 2017లో ఆడవారి మాటలకు అద్దాలే వేగులే మరియు తులసి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను జీ తెలుగు తీసుకోవడం జరిగింది. 2010లో నాగవల్లి, 2012లో బాడీగార్డ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్లను కూడా జీ తెలుగు తీసుకోవడం జరిగింది. 2013లో షాడో అండ్ మసాలా, 2014లో దృశ్యం, 2015లో గోపాల గోపాల్ లాంటి బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాను జెమిడి తీసుకోవడం జరిగింది.
సో ఫ్రెండ్స్ వీడియో ఇంకా ఉంది, ప్లీజ్ అప్కమింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఇంత దూరం చూసినందుకు.